అవ్వతాతల అక్కచెల్లెమ్మల మొహంలో ఆనందం చూడటమే జగన్మోహన్ రెడ్డి ధ్యేయమంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అధికారులు ఏర్పాట్లు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన మాట హామీ మేరకు 250 రూపాయలు పెంచుతూ 2500 రూపాయలు ప్రస్తుతం పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి, డ్వామా పిడి రాంబాబు, అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాకు పలానా సమస్య వచ్చిందని చెప్పినా మాకు పలానా పథకం అందలేదని అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేసి పంపుతాడు మన సురేష్. సభాధ్యక్షులు సాయి కుమార్ గారికి ఈ సభకు ముఖ్య మన జగనన్న పాదయాత్రలో చెప్పినట్టు ప్రతి పేదవానికి అన్నీళ్లు తుడుస్తానని పాదయాత్రలో చెప్పాడు. అలాగే పాదయాత్రలో చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా